ఒంగోలు జనసేన పార్టీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు శంకర సాయిబాబా అధ్యక్షతన సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర సాయిబాబా మాట్లాడుతూ యేసు ప్రభుని దీవెనలతో ప్రజలందరూ కరోనా నుండి బయటపడి సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం క్రిస్మస్ కేకును కట్ చేసి కార్యకర్తలకు పంచారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముచ్చాల, సంయుక్త కార్యదర్శి అరుణ రాయపాటి, నాయకులు ఆంజనేయులు, వల్లంశెట్టి, పిల్లి రాజేష్, అరవింద్, బాబు ముచ్చాల, కాంకట సురేష్, సూరే ఏడుకొండలు, జనసేన వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. చేసే పనులు వారు చేసే ప్రయాణాలు మీరు చూడండి, ఈ ప్రాప్తులు సంజయన ఏసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రాత్రి పరమును వీడిన బాలుడు పశుపాకలు పుట్టెను ఈ రాత్రి మా కోడే ఆడుదమా. తర్వాత వారి ఏకము కాక మునుకు ఆమె పరిశుద్ధాత్మైన గర్భం ప్రత్యక్షమై భయపడుతుము, ఆమె గర్భము ధరించినదై పరిశుద్ధాత్మలను కలిగినది, ఆమె కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకి వేసు అని పేరు పెట్టుదురు. ఇదిగో కన్యకు గర్భవతి కుమారుని కనును ఆయనకి విమాను వేలని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవర్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగిన విమాను వేలు పేరునకు భాషాంతరమ దేవుడు మనకు కూడా ఇలా చూసినట్టు దగ్గర ఏసేపు జీవిత విధానం మనం చూసినట్టు దేవుని భయ నిలబడిన వార్త ఆమె గర్భవతి అనే మాట విన్నాడు. అతను అనుకుంటున్నాడు, తను నేను వింటున్నాను అని ఆలోచించుకుంటుండగా ఆ రాత్రి దేవుని దూతనికి ప్రత్యక్షమై పడుతున్నట్టు ఇదిగో లోక స్వాతిగా మనం చూసినట్టయితే ఆరవ నెలలో గాత్రి శుభం అంటే ఆమె అంటుంది. ఈ శుభవచనం ఏంటండి అని నీవు కుమారుని కందువు ఆయనకు ఈశ్వరు కలిగి అందులో పెద్దల వచ్చిన ఆయన నాయన తండ్రి ఈ కాదండి పార్టీ నాయకుడు ఎందు నిమిత్తమే కదండి కేపీఆర్ పనిచేస్తున్నారో మీకు తెలిసిందేవా. ఆయా సమస్త కలిగిన దేవుడు ఈ 2021లోనైనా ఆయా కుటుంబాలకు అయ్యారు.